ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలు. వందనాలండి. చక్కగా టీవీ ప్రోగ్రాం చేస్తున్నటువంటి ఈ పరిచారకులను బట్టి, ఈ టెలివిజన్ సిస్టమ్ అంతటిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకనంటే ఈ రోజున చాలామంది సెల్ ఫోన్కి అలవాటు పడి టీవీ ప్రోగ్రాం వాక్యాలు చూడటం మర్చిపోతున్నారు. దేవుని యొక్క వాక్యము ఈ సిస్టమ్ ద్వారా అందించబడే క్రమము మంచి క్రమం. ఆ సెల్ ఫోన్ కంటే ఇది మంచి క్రమం. ఎందుకనంటే సెల్ ఫోన్ పట్టుకున్నాక ఎటు వెళ్తుందో వాళ్ళకి తెలియదు. కానీ టీవీ ఆన్ చేసి వాక్యం ఉంటే మీ ఇంట్లో వినబడతా ఉంటుంది, మీ పనులు చేసుకుంటూ ఉండొచ్చు, వాక్య పరిచర్య జరుగుద్ది. ఇది చాలా మంచి ప్రయోజనకరం. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో ఒక ఆత్మీయులు గూర్చినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని. ఏంటంటే, దేవుడు పలుమార్లు తన శిష్యులను దాసులని పిలిచాడు, శిష్యులని పిలిచాడు, పరిచారకులని పిలిచాడు. ఇట్లా ఎన్నో 7 విధాలుగా మనం చూస్తాం. అయితే దీనిలో దాసుడు అనే మాట మీద దేవుని పిల్లలు దాసులుగా ఉంటే దాని భాగ్యము, దాని యొక్క ఆశీర్వాదము, దాసులైన పిల్లలు, క్రైస్తవ పిల్లలు దేవునికి దాసులుగా ఉంటే వారెంత గొప్పవారో మనము గ్రహించగలం. ఈరోజు దేవుని యొక్క వాక్య లేఖనము ద్వారా దాసుడైన వాడు గొప్పవాడు అని వాక్యము లేఖనములో మనం చూస్తాం. అల్పులుగాను దాసులుగాను ఎవరైతే ఉంటారో వారు గొప్పవారట. చూద్దామా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, ఆహారము లేకున్నను తనను తాను పొగడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఏం మాట అండి, దాసుడు గల అల్పుడు. అల్పుడైన దాసుడు దేవుని పిల్లలు. ఏ దాసులు? దేవుని బిడ్డలు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది క్రీస్తు పిల్లలు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ దైవ సేవ చేసే సేవకులే కానీ, విశ్వాసులే కానీ, పరిచారకులే కానీ, వారు ఎవరైనాను ఒక దాసులుగా ఉన్నవారు అంటండి, గొప్పవారు. దాసుడు గొప్పవాడు అనే మనం ఈ యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈ గొప్పవాడు చాలామంది గొప్పగా ఉండాలనుకుంటారు, గొప్ప భక్తి చేయాలని అనుకుంటారు, కొంతమంది గొప్పగా వాక్యం చెప్పాలనుకుంటారు, గొప్పగా పాటలు పాడాలనుకుంటారు, గొప్పగా ఉండాలనుకుంటారు, గొప్పగా వాయిద్యాలు వాయించాలి, కీబోర్డుగా తప్పలు ఇవన్నీ గొప్పగా ఉండాలనుకుంటారు. గొప్పగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ మరి దీనుడుగాను దాసుడుగాను ఉంటే వారు గొప్ప అనుభవం చూస్తారు. చూసారండి, దాసుడు అనే చోట యజమానుడు ఉన్నట్టు మనం చూస్తాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా, నేను యజమానుడైతే మీరు దాసులైతే నాకు భయపడేవాడు ఎక్కడా అంటాడు. దాసుని యొక్క అనుభవాలు ఎట్లా ఉంటాయంటే, దాసుడు నేను నీ దాసుడిని అనుకున్నప్పుడల్లా నీకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనే దేవుడు. దాసుడు అనబడిన వానికి పొలం పనిలో దాసుడే కానీ, ఇంటి పనిలో దాసుడే కానీ, సేవలో దాసులుగా ఉండేవారికి వారికి స్వయం శక్తి సొంతంగా ఆలోచించి ఆ పని చేద్దామనేది ఉండదు. యజమానుని ఆలోచన తీసుకోవాలి, యజమానుడు చిత్త ప్రకారం నడుచుకోవాలి. తీతు పత్రికలో కూడా 2వ అధ్యాయంలో 5వ వచనంలో, దాసుడైన వాడు అన్ని విషయములలో మాట వినువాడుగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ప్రజలు, దేవుని బిడ్డలము. నీవు నమ్ముకున్న దేవుడు యజమానుడు, యజమానుడుగానే చూడాలి ప్రియులరా. యజమానుని స్థానములో మరొక వస్తువు పెట్టరాదు, మరొక పని నీకు యజమానుడు అయి ఉండకూడదు. దేవుడే యజమానుడు. నీకు ఎన్ని పనులున్నాయి, నీకెంత మరి బిజీ షెడ్యూల్ కానివ్వండి, నువ్వెలాంటి, నీకు ఎంతమంది మంచి నిన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నాయండి, నీకు వెండి బంగారాలు ఉన్నాయి, పదవి ఉన్నాయి, నీకు రాబడి వ్యాపారం ఇంక ఎన్నెన్నో ఉన్నా, ఏది యజమానుడు, యజమానుడుగా ఉండకూడదు. నువ్వు దేవుడికే నువ్వు దాసుడుగా ఉండాలి, అప్పుడే దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. ఈ పూట ఆ విషయాల్లో మీకు 1, 2, 3 విషయాలు, మీకు చిన్న విషయాలు మీకు జ్ఞాపకం చేయదలిచాను. ప్రైజ్ ద లార్డ్.
కాబట్టి దాసుడు అయినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? దాసుడు అనగా చూడండి, తనకు తాను దేవుని పర్మిషన్ తీసుకునేవాడు కానీ తనకు తాను పర్మిషన్తో నడుచుకునేవాడు కాదుగా. ఉన్నట్లయితే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏలీ దగ్గర సమూయేలు పరిచారకుడిగా వచ్చాడు. దానిలో ఒక దాసుని యొక్క లక్షణం ఏంటి అంటే దేవుని ప్రజలు ప్రార్థించేవారు, విశ్వాసులైన వారు. ప్రతి ఒక్కరూ మీరు గ్రహించవలసిన విషయం. ఏలీ సమూయేలుతో ఏమని చెబుతాడు? సమూయేలు తాళ్ళరెడ్డి దేవుడు దర్శనం పొందుతున్నాడు, దేవుడు స్వరం వింటున్నాడు, పిలుస్తున్నాడు దేవుడు, కానీ ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఏలీ ఏమని చెబుతున్నాడంటే ఆ సేవకుడు, ఆ విశ్వాసికి, ఆ పరిచారకునికి భక్తి నేర్పే విధం ఏంటంటే, ఎవరైనా ఈసారి నిన్ను పిలిస్తే యెహోవా చిత్తము, నేను ఉన్నాను సెలవిమ్ము అని అను అని చెప్పాడు. అంటే సెలవిమ్ము, నేను ఉన్నాను, నేను వింటున్నానని నువ్వు చెప్పు అంటే దేవుడు మాట్లాడుతున్నాడని. దాని అర్థం ఏంటి పిల్లరా? సేవకుడు లేకపోతే దేవుని యొక్క నేను దాసురాలను ప్రార్థన చేస్తారు కదా, మరి నేను దాసుడను నేను దాసురాలను అని ఊరికి అంటమే కాదు, దేవుడు దగ్గర ఆయన చెప్పింది చేసేటట్లుగా మనము అలాంటి దాసులుగా ఉండండి. అది మీకు ఆశీర్వాదం. ఈరోజున ఆత్మీయ వ్యవస్థలో వినేవారుగా లేరు, ఒక ఆజ్ఞ ఇస్తే చేసేవారుగా లేరు. యేసుప్రభు కూడా చెప్తాడు తన దాసులైన వారికి, లోక సువార్త 17 అధ్యాయం చెప్తాడు కదండి, ఆజ్ఞాపించినవన్నీ చేసి, దాసుడు ఆజ్ఞాపించినవన్నీ చేసి, మన విజ్ఞాపన ప్రార్థన చేయాలి, సేవలో పరిచర్యలు చేయాలి, ఎన్నెన్నో విషయాల్లో ఒక దాసుని వలె దేవునికి దాసులుగా ఉండండి, మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఒక మాట నేర్చుకున్నాం, ఏంటిదంటే అది, సమూయేలు వినేవాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము. అది దాసులైన వారు దేవుని మాటను తీసుకునేటట్లుగా. ఈ రోజున బయట ఎన్ని శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయండి. సువార్త ప్రకటిస్తాం, అవమానాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, నీవెవరు అంటున్నారు, ఇట్లాంటివన్నీ ఎదుర్కొంటున్నాం. అయినను నీవు దేవునికి దాసుడుగా, దేవుని చిత్తమును, దేవుడు నీకు ప్రేరేపిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ విషయమంతా దేవుడు నీకు తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే అట్లా ఆలకించేటట్లుగా ఉండాలి. సమూయేలు అట్లాగే మాట్లాడాడు, మరలా వెళ్ళి పండుకున్నాడు, దేవుడు పిలిచాడు, ఏలీ ఏం చెప్పాడో అదే చేశాడు. అదే దాసుని యొక్క లక్షణం. అప్పుడు ఎలా ఉంటారంటే దాసుడైన వాడు గొప్పగా ఉంటాడంట, అల్పుడుగా, తను తాను అల్పుడుగా చేసుకున్న ప్రతి వ్యక్తి గొప్పగా ఉంటాడని వాక్యము చలవిస్తూ ఉంది. దీనిలో మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా, మనము దేవుని పిల్లలం, మీరు దేవుని బిడ్డలు. చూడండి, మీ కుటుంబ వ్యవస్థ కానీ, మీ పిల్లల వ్యవస్థ కానీ, చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, మీ కుటుంబ పరిస్థితులు నానా విధాలైన అవమానాలు పొందుతున్నారా? ఇబ్బందులు కొలిమిలా అనిపిస్తుందా? కొదువు అనిపిస్తుందా? సమస్యలు అనిపిస్తున్నాయా? చూడండి, దేవుడు మాట ఆలకించండి. సమూయేలు నీ దాసుడను సెలవిమ్మన్నాడు, నా పట్ల నీ చిత్తం ఏంటని 3 రోజులు ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న సమస్యను బట్టి, మీకున్నటువంటి ఆటంకాలు ఏమైనా, ఇంట్లో సమాధానం ఉండట్లేదా, గొడవలా, పిల్లలు నీ మాట వినట్లేదా, పిల్లలు నీ చేయి దాటిపోయారా, ఒకరి మీద ఒకరు అనుమానాలతో బాధపడుతూ ఉన్నారా, నీ భార్య నీ మాట వినట్లేదా, అదే ఉద్యోగం నేను చేస్తాను, అక్కడే ఉంటానని చెప్పని మారంకి వేస్తున్నారటువంటి పరిస్థితులు వినబడుతూ ఉన్నాయా? అయితే దేవుని సన్నిధిలో నీ దాసుడను నీ దాసురాలనైనా మా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి అని ప్రార్థించండి, సెలవిమ్ము అని ప్రార్థించండి. సమూయేలుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు, మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఒకటి, ఒక దాసుడుగా ఉన్నవాడు వినాలి, దేవుడు ఏం చెబుతాడో వినండి. దేవుడు మీరు పనిచేసే చోట ఆ అవమానాలు ఎదుర్కొంటున్నారు, మీకు స్కూల్లో కాలేజీలో ర్యాగింగ్లు ఎక్కువవుతున్నాయి, ఎన్నో ఫీలింగ్లు చూపిస్తున్నారు అంటున్నారు, క్యాస్ట్ ఫీలింగ్లు. దేవుని స్తుతించండి, మీరు పనిచేసే డ్యూటీల్లో, కంపెనీల్లో, ఆఫీసుల్లో
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? దేవుని మాట చొప్పున దేవునికి దాసులుగా మీరు ఉండండి, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండో మాటలు కూడా అబ్రహాం ఏమంటాడంటే, ఆది కాండములో నీ దాసుని దాటిపోవద్దు, నీకు మరి కటాక్షించండి, ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, నీ దాసుడైన నేను అంటాడంటే, యజమానుడైన దేవునితో గౌరవార్థంగా మాట్లాడే పద్ధతులు కూడా దేవునిని మనం నేర్చుకోవాలి. ఆది కాండములో 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం, ప్రియులారా, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను దయచేసి అనే మాటలు. అంటే ఒక దేవుడు యజమానుడైన దేవుణ్ణి గౌరవించే, అగౌరవపరచకూడదు, గౌరవించే పద్ధతులు నేర్చుకోవాలి. మందిరాల్లోకి వస్తున్నారు, వాక్యం చెబుతుంటే సెల్ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తున్నారు, అది అక్రమము. ఉపాస ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, శనివారం నాడు ఉపాస ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, షాపింగ్ చేసుకున్నారు, ఉపాసాన్ని మేము ఉపవాసం అంటున్నారు, షాపింగ్ చేస్తున్నారు, కడుపు నిండి టిఫిన్ చేస్తున్నారు, ప్రార్థన లేకుండా ఉంటున్నారు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి, కుటుంబంలో వ్యాధనలు పెరుగుతాయి, అనుమానాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి, శోధనలు పెరుగుతాయి. చూసిరండి, నమ్మకము అనేది దేవుని మీద ఉన్న విశ్వాసం దెబ్బతీస్తుంది. దేవుని సన్నిధిని అగౌరవపరచకూడదు. ఆదివారము ఆరాధనను అగౌరవపరుస్తున్నారు కొంతమంది. హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దాన్ని ప్రక్కన పెట్టి దేవుని మాటను గౌరవించటలేదు. మలాకీ గ్రంథంలో అదే చెబుతున్నాడు, నేను యజమానుడినైతే నీవు దాసుడు అయితే నాకు రావాల్సిన నాకు భయపడేవాడు ఎక్కడా? హల్లెలూయా. కాబట్టి వినాలి, దాసుడుగా ఉంటున్నప్పుడు మనం నువ్వు దేవు ఎప్పుడు కూడా దాసుడివే, దాసురాలు నీ కుటుంబం. కానీ దేవుడు వలె ప్రభువు వలె ప్రభుత్వం చేసేటట్లు మీరు అనుకోకూడదు. దేవుడు ఏం చేయడు, దేవుడికి తెలుసులే అనేటువంటి పరిస్థితులు మీ కుటుంబాల్లో రాకుండా, మన జీవితాలలో ఉండకుండా చూసుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను. చూసారండి, వినేవారముగాను గౌరవార్థమైన అబ్రహాము లాంటి ఆయన లాంటి వారు ఎలాంటి గౌరవార్థంగా పలికారు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు, ఈ రాత్రి నీ సన్నిధి నాకు తోడుగా నుంచు, ఈ ఆరాధనలో నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దని ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితుల ద్వారా నిన్ను నీవు మోసపరుచుకునే పరిస్థితులు నీకు ఉండొచ్చు ప్రియులారా. అయితే ఒక దాసుని వల్లే ఉండండి. ఎప్పుడైతే దాసుల వల్లే ఉంటారో గొప్పవారుగా ఉంటారు. చూసారండి, అబ్రహాము నేను నీకు దాసుని అని మనం చదివామా? అబ్రహాము దగ్గర ఎంతోమంది దాసులు ఉన్నారంటండి, 2000 మందికి పైగా ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఆయన ఇంట పుట్టిన వారే 318 మంది. వాళ్ళు కత్తి తిప్పగలిగిన వారు, యుద్ధం చేయగలిగిన వారు. అబ్రహాం ఇంట పుట్టిన వారే 318 మంది. వీళ్ళతో అబ్రహాము వెళ్ళి చెరపట్టబడిన లోతుని తీసుకొచ్చిన సంగతులు మనం చూస్తాం. ఎంత పరాక్రమం కలిగిన సూర్యుని ఎట్లా సిద్ధపరిచాడంటే, అతడు దేవునికి దాసుడుగా ఉన్నట్లుగా మాట్లాడతాడు, దేవుని దగ్గర గౌరవంగా ఉంటాడు. అవిశ్వాసానికి గురికాల, బలహీనతలకు గురికాల, గర్వానికి గురికాల, సమృద్ధి వచ్చినప్పుడు, సంపాదన పెరిగినప్పుడు, బిజీ షెడ్యూల్గా ఉంటున్నప్పుడు, స్నేహితులు పెరిగినప్పుడు, అందసందాలు పెరిగినప్పుడు, తెలివితేటలు పెరిగినప్పుడు చాలామంది గర్విస్తూ అతిశయిస్తూ తొలగిపోతున్నారు. ప్రియులారా, దేవుడు వాడుకోవాలని చూడాలి. అంత సిరి సంపదలతో నింపబడి శ్రీమంతుడు వలె కనిపిస్తున్నటువంటి అబ్రహాము నేను నీ దాసుడను అంటాడు. అతని దగ్గర ఉన్నటువంటి 2000 మంది దాసులలో పెద్ద దాసుడు ఎలియాజరు అని రాయబడి ఉంటుంది కదా. అంటే 2000 మందిలో అబ్రహాముకి సన్నిహితుడిగా అంతగా కనిపిస్తున్నాడంటే పెద్ద దాసుడుగా, పెద్ద పాలేరుగా, పెద్ద పనివాడుగా, పనివారి మీద పనివాడుగా కనిపిస్తున్నాడంటే ఆలోచన చేయండి. అబ్రహాము ఎప్పుడు కూడా అతను గద్దించుండడా, హెచ్చరిక చేసిండడా, ప్రేమించిన దినాలు ఎన్నుంటాయి, హెచ్చరించిన దినాలు ఎన్నుంటాయి, సంభాషించుకున్న దినాలు ఎన్నుంటాయి. సరే, ఇలాంటివి ఎన్ని ఉన్నా ఎలియాజరు నమ్మకత్వాన్ని
ఒకటి నమ్మకత్వాన్ని అబ్రహాం మెడలో చూపించాడు. అందుకని ప్రధాన కార్యక్రమం 24 అధ్యాయంలో తన కుమారుడు వివాహ విషయంలో పెద్ద ప్రధాన కార్యక్రమం ఒక క్రీస్తు ప్రభువుకి సూచనగా, మరి పెండ్లి కుమారుడికి సూచనగా ఉన్నటువంటి గొప్ప కార్యక్రమం ఎలియాజర్కి అప్పగించాడు. ఎలియాజరు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎలియాజరు యజమానుని మీద ఆధారపడేటట్టు ఉన్నాడు. ఎలియాజరు అబ్రహాంని ఏమని పిలిచాడు చూసారా? నా యజమానుడైన. అతనికి అడ్రస్ దొరికినప్పుడు, ఆ సందర్భాలు జరుగుతున్నప్పుడు ఏమండి, రెబ్బకమ్మ మళ్ళీ తిరిగి వచ్చిన ఆ సమయాల్లో ఎలియాజరు ఏమని చెప్పాడు చూసారా? అబ్రహామును నా యజమానుడైన యెహోవా స్తుతించబడునుగాక. ఎంత గొప్ప విషయం అంటే, యజమానుడుగా యేసుక్రీస్తును మనం చేసుకోవాలి. అబ్రహామును ఎలియాజరు యజమానుడని ఎలా పిలిచాడో, నీవెప్పుడు కూడా యేసుక్రీస్తే నీకు యజమానుడు. అది మనం కలిగి ఉన్నప్పుడు, ఆ గౌరవ అనుభవాలు కలిగి ఉన్నప్పుడు నెమ్మది ఉంటుంది పిల్లలరా, సమాధానం ఉంటుందండి. ముళ్ళ మొక్కల మీద మీరు కూర్చున్నట్టు ఉండకూడదు, ముళ్ళ మొక్కల మధ్య మీరు ఉన్నట్టు ఉండకూడదు. ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పటికీ కూడా అది ఒక ట్రైనింగ్ అని అనుకోవాలి. అయితే ఈ సమయంలో నీ ఒక దాసుడిగా ఉన్నప్పుడు ఒక గొప్పవాడు. మూడో మాట కూడా మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మహిమ కలుగునుగాక. దాసుడైన వాడు చక్క వినాలా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము, నువ్వు సెలవిమ్ము, నువ్వు చెప్పిన చోటకెళ్ళి సువార్త పరిచయం చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను అనేది ఆయన మాటకు లోబడాలి. దాసుడుగా ఉన్న వారితో దేవుడు మాట్లాడతాడు. దాసులు అంటే దేవుడికి ఎంత ఇష్టమో. రెండోది, అబ్రహాముని దాసుడని ప్రకటించుకుంటూ గౌరవంగా దేవుని పెద్దలను దేవునిని గౌరవించి మాట్లాడుతున్నా. మూడో మాటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతా చూడండి, ఎంత బలమైన మాటో ఒకసారి గ్రహించుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి, 7వ వచనం అండం చేసుకోవాలి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఎంత బలమైన మాట! ఒక ధనవంతుడు ఇలా ఉండగలడా? ఒక అధికారి ఇలా ఉండగలరా? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చిన తర్వాత చాలామంది తక్కువగా చూస్తున్నారే. ఆయన పరలోకములో పరలోకముంది, ప్రపంచమంతటిని సృష్టించినవాడు, భూమి ఆకాశము సృష్టించినవాడు, ఆయన సృష్టికర్త. సింహాసనం మీద కూర్చుంటే చెరువులు, కెరువులు, పరిశుద్ధ దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వీరందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానములు పొందుతున్నటువంటి ఒక గొప్ప సృష్టికర్త అయిన దేవుడే, తన వాక్కు చేత సమస్తము సృజించిన దేవుడే, ఆయన దాసుని స్వరూపం ధరించుకుని. న్యాయం అండి అది. ఎవరో చెప్తున్నారు, మేము రిచ్చి బట్టలు వేసుకుంటాం, ఆయన ఏంటి అట్లాంటి వస్త్రహీనుడు ఉన్నాడని. ఆయన మన దరిద్రాన్ని అనుభవించటానికి, ఆయన ఎంత మన శాపం నుంచి విడిపించటానికి, మన మీద ఉన్న శాప పాపం నుంచి తొలగించటానికి రిక్తుడుగా, ఏమి లేనివాడుగా, ఒక దాసుడుగా, దాసుని స్వరూపం. ఎంత గొప్ప మాట ప్రియులరా, ఆలోచించేయాలి మనం. అదే అంటున్నాడు ప్రభు మాట. ఈయన ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను యోనా కంటే గొప్పవాడను, 3 రాత్రింబగండ్లు శాప గర్భంలో కడుపులో ఉన్నప్పటికీ కూడా 3వ దినమున కక్కిన యోనా కంటే నేను గొప్పవాడను. ఇందాక వాక్య అంశం మనకు అదే కదా, అల్పుడైన దాసుడు గొప్పవాడు. తనను తాను పొగడుకునేవాడు కంటే, తన కులాలను గురించి పొగడుకునేవాళ్ళు ఉన్నారు, తమకు ఆస్తిపాస్తుల గురించి పొగడుకునే వాళ్ళు ఉన్నారు, తాత ముత్తాతల గురించి, తన వంశావళుల గురించి, వ్యవస్థల గురించి పొగడుకునే వాళ్ళు ఉన్నారు. పొగడుకునేవాడు కంటే, యేసుక్రీస్తు కంటే ఇంకెవరు కూడా మరి గొప్పవారు లేరు. ప్రభు అంటాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడను. సొలొమోను జ్ఞాన సంపన్న కలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు. అతను లాంటి వ్యక్తి ప్రపంచంలో అంతకు ముందుగానే, అతను తర్వాత కానీ లేడు అనే లేఖనము ఘోషించిన అనుభవం. అట్టి సొలొమోను కంటే నేను గొప్పవాడను,
నువ్వు దాసుడుగా ఉంటే యేసు గొప్పవాడనే మాట అర్థం ఏంటి? నువ్వు దాసుడుగా ఉన్నావనుకోండి యేసు క్రీస్తుల వలె ఉంటావు. నువ్వు గొప్పవాడనే మాట దాని అర్థం ఏంటంటే అల్పుడుగా తను తను తగ్గించుకునేవాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం కొరకు నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావు అనుకోండి. నీకు ఒక పరిశుద్ధత ఇచ్చాడు దేవుడు, విశ్వాసం ఇచ్చాడు దేవుడు, నీకు ఒక రక్షణ ఇచ్చాడు దేవుడు, శాపం నుంచి విడిపించాడు దేవుడు, దోషము నుంచి విడిపించాడు దేవుడు, 3-4 తరాల దోషము నుంచి తప్పించి రక్షించిన దేవుడు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, వెనక్కి తిరగకూడదు. కాపాడుకోవాలంటే ఒక దాసుని వల్లే ఉండాలి, రిక్తునిగా ఉండాలి. నేనే పాటిని అన్నాను, యేసును చూపించాలి. కాబట్టే యేసుక్రీస్తు దాసుని స్వరూపము ధరించిన వ్యక్తి ఎంత గొప్ప, అట్లా ఉండబట్టే మనుషులను కలుసుకున్నాడు, మనుషులతో నడిచాడు, వారి పాపముల కొరకు రక్తం చిందించాడు. ప్రియులరా చూడండి, పౌలు కూడా యోధా మత నిష్ఠ కలిగిన, మరి భక్తి కలిగిన, ఆచారము కలిగిన వ్యక్తి, క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తి. రోమపత్రిక 1:1 లేవనంటాడు చూశారండి. పట్టబడిన తర్వాత నేను క్రీస్తు యేసు దాసుడను, నేను దాసుడుగా అంటాడు. ప్రపంచమంతా సువార్త ప్రకటించాడు. నిన్ను తగ్గించుకున్నప్పుడు, ఒక దాసుని వల్ల ఉంటున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటావు, దేవుడు చేతను వాడబడతావు. దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన విమోచకుడు. సామాన్యము కాదు యేసుక్రీస్తుని కలిగి ఉండటం, సామాన్యం కాదు. నువ్వు దాసుడిగా ఉంటే అది ఎంతో ఉన్నతమైన అనుభవం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఒక దాసుని ఉండే అనుభవాలు కదా. అందుకొరకే ఎవరైతే ఒక దాసుడిగా ఉంటాడో వాడంటే గొప్పవాడుగా ఉంటారంట అండి. యేసుక్రీస్తు కూడా ప్రపంచానికి రక్షకుడుగా ఉన్నాడు, ఆయన రక్తం చిందించాడు. నమ్మిన వారు ఎంతోమంది విశ్వాసులై దేవుని రాజ్య వారసులై ప్రభు పిల్లలై యోధులుగా ఉన్నారు. అయితే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకి దాసులమై ఉండాలి మనం. దావీదునుడు పౌలు అన్నట్లుగా మరి ఎవరైతే దాసులుగా ఉంటారో వారు ఆశీర్వాదకరంగా దేవుని కృపను పొంది ఉంటారు. దేవునికి, దేవుని బిడ్డలు యేసుక్రీస్తుని యజమానుగా చూడాలి, ఆయన సేవను ప్రథమంగా చూడాలి, ఆయన పరిచర్యను, బోధించేవారిని, వాక్య పరిచర్య, ప్రతి మనం ఏమైతే తీర్మానం చేసుకున్నావో దానిని కొనసాగించడానికి చక్కటి ఒక తీర్మానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జననం తర్వాత ఆ మరియము గారికి ఇంకా కొంతమంది పుట్టినట్టు లేఖనం తెలుస్తుంది. ఈ విషయాలు మనకు తెలిసిన విషయాలు. యేసుక్రీస్తు సహోదరులు అని పిలువబడినటువంటి వారిలో యాకోబు, యోధా అని వారు ఉన్నట్టు మనం చూస్తాం కదండి. అయితే చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తాము 7:7 ఏమని చూస్తామంటే, ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 7:5 చూడండి, 5వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. అయితే ఒక మాట ఏంటంటే, ఆయన సహోదరులు యోధా అన్న ఆయన విశ్వాసం ఉంచకుండా ఒక్కొక్కసారి కొంచెం గడుసుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇక్కడ యోధా పత్రిక రాశాడండి ఆయన. యోధా పత్రికలో 1:1 ఏముంటుందంటే, యోధా అపొస్తలుడి యోధా యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తుకు దాసుడు ఉండటం గొప్ప భాగ్యం, ఆశీర్వాదం అని అదొక అతిశయంగా మనం ఎంచుకోవాలి. నీవు అన్యుల నుంచి వచ్చావో, ఆచారాల నుంచి వచ్చావో, బంధకాల నుంచి వచ్చావో, దేని నుంచి వచ్చావో, పాపివే కదా. మనుషులు చాలామంది దేవుడికి దాసుడిగా లేరనుకోండి, ఎవరికొకరు దాసులుగా ఉంటారు కదండి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని యేసు ప్రభువారే చెప్తారు కదా. నాలో పాపముందని మీరు ఎవరైనా చూపించగలరా అని ప్రభు చెప్పారు. అయితే పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అంటాడు. ఒక త్రాగుబోతు ఆయన చిచి ఇట్లా తాగుతూ వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటాడు. ఒక అతనికి తలకి దెబ్బ తగిలింది, గాయపరచబడ్డాడు. నేను ప్రార్థన చేశా, అయ్యా 2 రోజులు రెస్ట్ తీసుకోమంటే లేదండి నేను వెళ్ళిపోవాలన్నాడు. అరే ఈయన ఎంత మంచి పనివాడురా అనుకున్నా. తన భార్య చెబుతుంది,
ఆయన పనివాడు కాదులేండి, ఆయన ఏదో రంగా పని చేసుకోవాలి, సాయంత్రానికి తాగి రావాలని చెబుతుంది. ఇంట్లో క్రోప ఎవడు, ఎందుకనంటే దానికి బానిస, అబద్ధములకి అలవాటు పడిన ప్రతివాడు దానికి బానిస. స్మోకింగ్ అయినా ఏదైనా ఏ పాపమైనా అనే దాన్ని విషయంలో ప్రభు చెబుతాడు. పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు అటండి. కొంతమంది కోట్లు సంపాదించి రాజులుగా కోట్లు కట్టి మరి కట్టినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అలవాట్లు చూస్తే వ్యామోహాలకు దాసులని, తిండి తనానికి దాసులని వ్రాయబడిన చరిత్రలు. అపొస్తలుడు పేతురు కూడా తన పత్రికలకు చెబుతాడు. ఏమని చెబుతాడు చూశారండి? ఒకడు దేని చేత జయించబడతాడో దానికి దాసుడు. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించేయండి, వాక్యం ఇలా చెప్పుద్ది, దేని చేత జయించబడతాడో దానికి దాసుడు. ఎన్నెన్నో ఇట్లాంటి పరిస్థితులు, చాలామంది అవిశ్వాసానికి గురయ్యి వెనక్కి తిరుగుతున్నారు. కారణం ఏంటంటారు, చాలామంది ఆధ్యాత్మిక జీవితాన్ని పుట్ట వేసుకోకుండా బలపరుచుకోకుండా లోకరీతిగా ఆచారాలు, లోక ఆచారాలు. కాబట్టి దేవుని పిల్లలైన వారు మీరు యేసుక్రీస్తు దాసులుగా ఉండండి. యేసుక్రీస్తు యజమానుడు, ఆయన రక్షకుడు అండి, ఆయన విమోచకుడు, ఆయన నీ శాపం నుంచి వినిపించగల శక్తిమంతుడు, ఆయన నిన్ను నడిపించగలడు. అబ్రహాముతో మాట్లాడినవాడు, మన పితరులతో మాట్లాడినవాడు, బైబిల్ గ్రంథము దేవుని యొక్క చేవరాత. కాబట్టి ఈ లేఖనాన్ని మీరు నమ్మాలి, ప్రతి ఒక్కరు విశ్వసించాలి, అనుదినము వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవుని పిల్లలు ఒక దాసుల వలె ఉండాలి. దేవుని పరిశీల ఎప్పుడు కూడా మీరు యజమాను వలె చూడాలి, యజమానుని వలె చూడాలి. ఆ దానిది ఏముంది అనుకోకూడదు. చాలామంది తక్కువ చూపు చూచి ఏమండి, చాలామంది దేవుని సన్నిధిని దేవుని ప్రేమను ఎలా పోల్చి మాట్లాడుతున్నారో చూశారండి. చాలామంది సౌతి తల్లి ప్రేమ చూపినట్టుగా, ఆ తర్వాత ఏ తప్పక ప్రేమించిన తప్పక చేస్తున్నట్టు, తప్పదండి ఏం చేస్తాం అనేటువంటిది కాదు. దేవుడు నీకు యజమానుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు. ప్రియులరా, కాబట్టి ఆయనను మనము ఘనపరచాలి. ఆయన విమోచకుడు, ఆయన దాసుని స్వరూపం ధరించుకుని మన మధ్యకు వచ్చిన వాడు ఆయన. ఆయన రక్తం చెందిన మనుషుడు, దేవునికి ఎంతో దూరం అయితే ఆయనే దగ్గరికి వచ్చాడు. ఆయన శరీరం ధరించి తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చిన క్రీస్తు ప్రభుని నువ్వు ఆరాధించాలి. నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. యేసుని సంపూర్ణంగా నమ్ము. ఆయన రక్తము నీకు విమోచన కలిగించుద్ది, ఆయన రక్తము ఆయన ప్రాణము నీకు క్షేమనిస్తుంది. అట్టి ఆశీర్వాదములో నువ్వు నడిపించబడు, నువ్వు కొనసాగించబడు. దేవునికి ఎప్పుడు నువ్వు దాసుడుగుండు, ఆయన ఎప్పుడు నీకు యజమానుడిగా ఉండాలని నేను కూడా దీవిస్తూ, అట్టి దీవెనలతో మీరు నింపబడాలని కోరుకుంటూ, దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు ఇంకా అర్థవంతంగా చేసి ప్రతి వారికి ఆశీర్వాదకరంగా నియమించి ఆశీర్వదించి దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. క్రైస్తవులారా, మీ అందరూ వందనాలండి.